Doctor Garana Peru Susmita, now Vaisu, Irverendi Samsralu. Now forehead by now ventricle bagger ralipotanai. Ila jutupodam valla, gundilaga canpertundi. Now Samasiku elanti chickis and the partlo on the telechical run adutunaru. E presnuku doctor Gasamathana, Ipertelskunda Sushmita garum mere chepina problem imajakalanlo baga highlight in the ante chala mamandi papers presentation of the jargindi. Then frontal fibrosing alopecia. అని అంటాం కండిషన్ పేరు సో ఇట్లా ఫోర్ హెడ్ దగ్గర జుట్టుపోతూ ఉంటుంది చాలామందికి ఆ ఫోర్ హెడ్ కొంతమందికి అయితే ఐబ్రోస్ కూడా పల్చబడిపోతూ ఉంటాయి సో దీనికి ఇప్పుడు కొత్తగా ట్రీట్మెంట్స్ వచ్చాయి కానీ బట్ ఆ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మీరు చాలా కాలం వాడాలి సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల పాటు వాడుతూ ఉండాలన్నమాట ఫస్ట్ థింగ్ ఫస్ట్ అది నేను చెప్పిన కండిషన్ ఫ్రాంటల్ ఫైబ్రోజింగ్ అలపీషియా అదే కండిషన్ అవునా కాదా అని మనం తెలుసుకోవాలంటే మీరు స్పెషలిస్ట్ డాక్టర్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ట్రైకోస్కోపీ అని చేస్తాం ఆ ట్రైకోస్కోపీలో మాకు తెలుస్తుంది అవసరమైతే ఒక చిన్న బయాప్సీ కూడా చేసి కన్ఫర్మ్ చేసుకొని ఇది ఫలానా డయాగ్నోసిస్ అని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీ స్టార్ట్ ట్రీట్మెంట్స్ అంటే కొన్ని క్రీమ్స్ అప్లై చేయడానికి లోషన్స్ క్రీమ్స్ ఇస్తాము అలాగే ఇంటర్నల్గా కూడా మెడిసిన్స్ కూడా యూజ్ చేస్తాం అన్నమాట సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇప్పుడు మేము ఇచ్చే మెడిసిన్స్ మూలంగా యూ మే నాట్ గెట్ బ్యాక్ హెయిర్ అక్కడ జుట్టు తిరిగి బహుశా రాకపోవచ్చు కానీ బట్ ఫర్దర్గా రిసీడ్ అవ్వకుండా అంటే ఇంక వెనక్కి వెళ్ళిపోకుండా ఇంక జుట్టు రాలకుండా చేయటానికి మటుకు మెడిసిన్స్ ఉన్నాయన్నమాట బట్ లాంగ్ టర్మ్ యూస్ చేయాలి ఈ మెడిసిన్స్ అన్నీ కూడా చాలా రోజుల పాటు యూస్ చేయాలన్నమాట సో ఇది ఈ కండిషన్ ఈ మధ్యకాలంలో ఫ్రాంటల్ ఫైబ్రోజింగ్ అలపీషియా అనేది కారణాలు ఏంటంటే ఈ మనం వాడే కాస్మెటిక్స్ మూలంగా కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు ఫోర్ హెడ్ హెయిర్ వెనక్కి రిసీడ్ అయిపోవటం అనేది ఒకటి హార్మోన్ డిపెండెంట్ ఆండ్రోజెంటిక్ అలపీషియా లాగా హార్మోన్ డిపెండెంట్ రెండోది మనం వాడే కాస్మెటిక్స్ ఈవెన్ ఇంక్లూడింగ్ సన్స్క్రీన్స్ మన కాస్మెటిక్ క్రీమ్స్ వీటన్నిటితో కూడా ఇది రావచ్చు అని ఈ మధ్యకాలంలో కొన్ని పేపర్స్ చెప్తూ ఉన్నాయన్నమాట సో కారణం ఏదైనా కూడా ట్రీట్మెంట్స్ మటుకు చాలా లాంగ్ ట్రీట్మెంట్స్ ఒకటి మటుకు డెఫినెట్గా చేయొచ్చు అది ఇంకా ఫర్దర్గా మీకు హెయిర్ లాస్ లేకుండా ఫర్దర్గా రిసీడ్ అవ్వకుండా ఉండటానికి మటుకు ట్రీట్మెంట్స్ ఉన్నాయి అవి రెగ్యులర్గా లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకుంటే అది ఆపటానికి స్కోప్ ఉందన్నమాట